నీకే ప్రత్యేకంగా ఇస్తామని, ప్రత్యేక హోదాకి ఇస్తామని, అన్ని ఇస్తామని, తర్వాత ఈఏపీ ద్వారా ఇస్తామని ఒకటిన్నర సంవత్సరం మెమో కూడా ఇవ్వకుండా పోవడం, ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి, మీ పేరుతో డబ్బులు ఇస్తాం, అది మీ అకౌంట్లో ఉంటుంది, ఎప్పుడో మేము అప్పు తీరుస్తామని నేను అడుగుతున్న కేంద్రంలో ఉండే నాయకుల్ని, మీకంటే నేను సీనియర్ అడ్మినిస్ట్రేషన్లో, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నాయకులను పడే వాళ్ళందరూ తర్వాత వచ్చారు, అవకాశాలు వచ్చాయి కాబట్టి నేను దాన్ని కూడా తప్పుపట్టడం లేదు. మీకు అవకాశాలు వచ్చాయి, నాకంటే తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, నేను కూడా స్వాగతించాను. నేను 95లో ముఖ్యమంత్రి అయితే ఆయన 2002లో ముఖ్యమంత్రి అయ్యాడు. మిగిలిన మంత్రులు కూడా కొంతమంది కొత్తగా వచ్చారు, కానీ ఆ రోజు కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పాను, నేను ఏదైనా ఓపిక పట్టానంటే మీకోసరం ఓపిక పట్టాను తప్ప నేను లేకపోతే ఎప్పుడో లెక్క పెట్టుకునే వాడిని కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ విషయంలో కూడా మనం చూసినప్పుడు ప్రత్యేక హోదా మనకివ్వకుండా 11 రాష్ట్రాలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని 90-10% వాళ్ళకిచ్చి మనలో మాత్రం స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమంటారు. ఇంకో పక్కన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్ని ఎక్స్టెండ్ చేస్తారు, కొత్తగా మళ్ళా జీవో ఇచ్చి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తారు, అవన్నీ అయిపోతా ఉంటే నేను అదే అడిగాను, మీరు ఆ రాష్ట్రాలకు ఇచ్చారు ఎందుకు మాకు ఇవ్వరు? నేను అడిగాను, గట్టిగా నిలదీస్తే సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. రెండో పక్కన లోటు బడ్జెట్, 16,000 కోట్లు ఆ రోజు ఇస్తామని ఒప్పుకున్నారు, పార్లమెంట్లో ప్రధానమంత్రి చెప్పారు, ఆ రోజే బడ్జెట్లో పెట్టి ఆ డబ్బులు ఇస్తామని చెప్పి బడ్జెట్లో పెట్టేదానికి కొన్ని ఇబ్బందులు రావడం, అధికారులు సమయంలో తగిన సమయంలో స్పందించకపోతే ఇప్పుడు మాట మార్చేసి మీకు వచ్చేది 4,000 కోట్లే ఇస్తాం, మీరేం చేసుకుంటారో చేసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చారు. పోలవరం ప్రాజెక్టులో మీరు చూస్తున్నారు, దాంట్లో కూడా 3,000 కోట్లు ఖర్చు పెట్టాం అదనంగా. పోలవరం ప్రాజెక్టు ఆ రోజే కాంగ్రెస్ పార్టీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది సెంట్రల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు, కేబినెట్లో నిర్ణయం చేశారు, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ R&R కానీ మొత్తమే మేము పెట్టుకుంటామని చెప్పారు. అదే మరి 90 ఇప్పటికి మీరు పెట్టిన డబ్బులన్నీ మీరు పెడితే మిగిలినంతా మేమే పెట్టుకుంటామని ఆ రోజే కేంద్రం నిర్ణయించారు. ఇప్పుడుండే ప్రభుత్వం కొత్తగా చేయాల్సిన పనేమీ లేదు, ఆనాటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని, బిల్లులో పెట్టిన పోలవరం నేషనల్ ప్రాజెక్టుని అమలు చేసే బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాలి. వీళ్ళు వచ్చిన తర్వాత చేసింది 7 మండలాలు ఇవ్వడమే కాకుండా ఈ ప్రాజెక్టు మనకిస్తే త్వరితగతిన పూర్తి చేస్తామని ఆ ప్రాజెక్టు మనకిచ్చే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు ఒకటే నేను కోరుతున్నాను, చాలామంది మన రాష్ట్రంలో ఉండే పెద్దలందరూ కూడా కావాలని విమర్శించే పరిస్థితికి వచ్చారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి, కొంతమందికి ఈ ప్రాజెక్టు పూర్తి కావడం ఇష్టం లేదు, కానీ ఒకటే ఆమె ఇస్తున్న నా జీవిత ఆశయం పోలవరం పూర్తి చేయడం. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తి అవుతుంది? జరిగి తీరుతుంది. ఎవరైనా కావాలని అడ్డంకులు క్రియేట్ చేసినా లేనిపోని ఆరోపణలు పెట్టి ప్రాజెక్టును దెబ్బతీయాలని ప్రయత్నం చేసినా, కేంద్రం కూడా కావాలని మనకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేసినా 5 కోట్ల ప్రజానీకం ఉపేక్షించరు. ఇది సెంటిమెంటుకు సంబంధించిన విషయం, ఇది ఒక జీవనాడి, రాష్ట్ర ప్రగతికి ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతి రాజధాని కట్టుబట్టలతో వచ్చాం, అప్పును ఎత్తున పెట్టుకొని వచ్చాం, చాలా ఎక్కడుండాలో తెలియని పరిస్థితి. మొదటి రోజు నా బస
బస్సులోనే అక్కడి నుంచి ఒక ఎస్సీ ఆఫీసుని రెడీ చేసుకున్న తర్వాత అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నాం. అక్కడి నుంచి ఏం చేయాలని ఆలోచించినప్పుడు నాకు ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచనే ల్యాండ్ పోలింగ్ ఆలోచన. నేను ఒకటే ఆలోచించి చెప్పాను, ఇలాంటి సమయంలో ఇద్దరికి ఉపయోగం ఉంటుంది, ముందుకు రమ్మని రైతులకు పిలిపిస్తే ఒక్క నిమిషం రైతులు ఆలోచించకుండా నా మీదుండే నమ్మకంతో 34,000 ఎకరాలు ల్యాండ్ పోలింగ్లు ఇచ్చారంటే అది రైతులు చూపించిన ఉదారత. దీని విలువ 50,000 కోట్ల రూపాయలు, 40,000 నుంచి 50,000 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. తిరుపతిలో ఏం చెప్పారు మీరు? ఢిల్లీ చిన్నబోయేటిగా రాజధాని కడతామని బాబుకు అనుభవం ఉంది, ప్రపంచం అంతా చూస్తారు, మంచి రాజధాని కడతారు, హైదరాబాద్లో కట్టిన అనుభవం ఉందని ఆ రోజు చెప్పారు. ఆ అనుభవంతోనే ఈరోజు నేను ఆలోచించాను, ప్రపంచంలోనే 5 బ్రహ్మాండమైన రాజధానిలో అమరావతి ఒక రాజధానిగా ఉండాలి, తెలుగువాడు గర్వపడాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అక్కడి నుంచి వీళ్ళకి ఆ సూయ బయలుదేరింది, 1500 కోట్లు ఇచ్చారు, 1000 కోట్ల రూపాయలు విజయవాడ గుంటూరుకి ఇరిగేషన్కి ఇచ్చి మన డ్రైనేజ్ వ్యవస్థకి ఇచ్చారు. ఇప్పుడు కావాలని ఆరోపణలు చేస్తారు, మేము డబ్బులు ఇచ్చాం మీరు కట్టలేదని. ఇంకో పక్క ఒక మాట అంటారు, మీకు డ్రీమ్ సిటీ కావాలనా, మీరేదో ఊహాగానాలు ఉన్నారు అంటే మీరు పటేల్ విగ్రహానికి మాత్రం 2500 కోట్లు ఖర్చు పెట్టాలి, మా రాజధానికి మీరు ఇచ్చింది 1500 కోట్లు ఇచ్చి మళ్ళీ లేనిపోని విమర్శలు చేస్తున్నారంటే ఏం చెప్పాలని అడుగుతున్నా. మనం ట్యాక్సులు కట్టడం లేదా? కేంద్ర ప్రభుత్వంలో మనకు హక్కు లేదా? ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజలందరూ డబ్బులు ట్యాక్సులు కడితే ఆ డబ్బులతో మీరు పెత్తనం చేస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తామంటే ఏ విధంగా ఉపేక్షిస్తామని అడుగుతున్నా. అదే మరిగా ఈరోజు మీరు చాలా ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిచ్చారు, ఒకటి రెండు కాదు, అవన్నీ చేస్తున్నారు. నేను ఆ విషయం కూడా మాట్లాడడం లేదు, మా వరకు ఎందుకు చేయరని అడుగుతున్నాను. విభజన చట్టంలో పెట్టిన హామీలు కూడా ఎందుకు చేయరని అడుగుతున్నాను. ఇంకొక పక్క ఒక మాట కూడా చెప్పాను, విభజన చట్టంలో వచ్చి పెట్టిన హామీలే కాదు, దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా తలసరి ఆదాయం వచ్చే వరకు చేయూతనివ్వాల్సిన బాధ్యత మీకుందని చెప్పాను. ఆ బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాను. మా ప్రజానీకం తప్పు చేయలేదు, 5 కోట్ల మంది తప్పు చేయలేదు, మేము అసమర్థులం కాదు, మేము సమర్థులం. అవసరమైతే మా యొక్క ఆంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని సమర్థవంతంగా నిర్వహించుకునే శక్తి సామర్థ్యం మాకుంది, చేసి చూపిస్తాం. మీ బాధ్యత నేను అడుగుతున్నాను, ఎందుకు చేయరని చెప్పి నిలదీస్తున్నాను. పెత్తనం చేయడానికే కాదు, మీరు బాధ్యత తీసుకోవడానికి కూడా మీకు బాధ్యత ఉంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కాలయాపం చేయడమే కాకుండా ఆ రాష్ట్రాలతో మాట్లాడుతున్నాం కన్సల్టేషన్స్ అని కాలయాపం చేయడం, గ్రీన్ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ పెట్రోకామ్ కాంప్లెక్స్ రావాల్సి వస్తే మనల్ని వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇమ్మనడం 5-6 వేల కోట్ల రూపాయలు, జాతీయ విద్యా సంస్థల 11 పెట్టి అరాకొరా డబ్బులు ఇస్తే మనం కావాల్సిన భూమి ఇచ్చాం, కాంపౌండ్ వాళ్లకు డబ్బులు ఇచ్చాం. ఇది ఈ లెక్క ప్రకారం అయితే ఇంకొక 20-30 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాల వరకు మనం వెయిట్ చేయాలని అడుగుతున్నాను. దుగ్గిరాజపట్నం పోర్ట్ అయితే చాలా స్పష్టంగా చట్టంలో ఉన్న అతిగా తెలియదు 4 సంవత్సరాలుగా. ఇంకో పక్క పన్నుల విధానంలో చాలా సమస్యలు, ఇక్కడుండే ఇండస్ట్రీలు డెఫర్డ్ టాక్సేషన్ కింద ఆ డబ్బులు ఇక్కడ కట్టాల్సింది, ఇప్పుడు హైదరాబాద్ కట్టే పరిస్థితికి వస్తున్నారు, తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టే పరిస్థితికి వచ్చారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ,
కాగితాలకే పరిమితమైంది. మీటింగ్లు అన్నారు, మీటింగ్లు అన్నారు, మీకేం కావాలని ఇస్తామన్నాం. ఇంతవరకు చేసే పరిస్థితులు లేరు. చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ మీరు చూస్తే ముంబై ఢిల్లీ కారిడార్గా చేస్తామని మంది మాత్రం మీరే అప్పు తెచ్చుకోండి, దానికి మేము గ్రాంట్ ఇస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క విజయవాడ విశాఖపట్నం మెట్రో వైబిలిటీ లేదని, లైట్ మెట్రో అని కాలయాపన చేసే పరిస్థితికి వచ్చారు. అమరావతికి రైలు కానీ రహదారుల అనుసంధానం ఇప్పుడు మన నెత్తిన పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వెనుకబడి జిల్లాల అభివృద్ధి కోసం ఆ రోజు ఎన్నో మాటలు చెప్పి ఈరోజు వాళ్ళు చెప్పేది నామమాత్రంగా 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చి అది కూడా సరిగా ఇవ్వకుండా మనకు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది కాకుండా షెడ్యూల్ 9లో షెడ్యూల్ 10లో రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికి కూడా ఇంకా విభజన పూర్తి కావాల్సిన అవసరం ఉంది. గ్రే హౌండ్స్కి డబ్బులు ఇస్తామని నామమాత్రంగా 210 కోట్లు ఇచ్చారు, మనం దానికి 850 కోట్లు అడిగాం. శాసనసభ సీట్లు పెంచుతామని, స్టెబిలిటీ కోసం సుస్థిరత కోసం పెంచుతామని పెట్టి అది కూడా ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయారు. ఈరోజు ఒక విషయం మీరందరూ కూడా కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వం పైన విభేదించాను, అది కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను మొదటి రోజున మన సామెత కూడా ఒక సామెత ఉంది, తెలుగులో ఒక సామెత మీరు చూస్తే మామూలుగా ఏదైనా కావాలనుకున్నప్పుడు సామ దాన భేద దండోపాయాలు ఈ 4 ఉపాయాలు చెప్పారు మన పెద్దలు. ముందు సామం మంచిగా స్నేహంగా ఉండి సాధించుకోవడం, అందుకే ఒక సీనియర్ నాయకుడిగా నేను మంచిగా ఉండాలని 29 సార్లు ఢిల్లీకి వెళ్ళి అనునిత్యం ప్రయత్నం చేసిన విషయం మీ అందరి దృష్టి తీసుకొస్తున్నాను. అదే మరిగా దానం అని కూడా చెప్పారు, ఏదైనా ఇచ్చి సాధించుకోవడం అని. ఆ రోజు ప్రధానమంత్రి గారు ఇక్కడికి వస్తే నేను ఆయన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో మీరు చూశారు. ఎందుకు నేను ఆ విధంగా రిసీవ్ చేసుకున్నానంటే కనీసం దీంతో అయినా మన పనులు చేసి మనకు సమస్యలు లేకుండా చేస్తారనే ఉద్దేశంతో చాలా తగ్గి ఆ రోజు మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అదే మరిగా భేదం, అది కూడా మీరు ఒకసారి చూస్తే స్నేహంగా ఉన్నాం, మీరు వినే పరిస్థితులు లేరు, చెప్తే వినడం లేదు, మీరు లాలూచ్య రాజకీయాలు చేస్తున్నారు. నేనైతే మీ మాట విన్నని ఎవరైతే అవినీత ఆరోపణలుండి ఒక టెయింటెడ్ పొలిటికల్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మీరు లాలూచ్యపడి ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని నేను ఓపెన్ గానే చెప్పాను. వాళ్ళకి అది కావాలి, ఒక విధంగా మంచి ఇమేజ్ ఉండే వాళ్ళతో పెట్టుకుంటే ఎప్పటికైనా ఇబ్బంది వస్తుందని, లేకపోతే మనం వాళ్ళ మాట వినమని. తమిళనాడు మారిగా వాళ్ళ చెప్పు చేతల్లో ఈ పార్టీ ఈ గవర్నమెంట్ పెట్టుకోవాలనుకున్నా అది ఎప్పటికీ నా చరిత్రలో ఒకరి చెప్పు చేతల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసే సమస్య లేదని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికోసం మీరు ఆలోచించినప్పుడు వాళ్ళ ఉద్దేశం అది పెట్టుకొని అక్కడి నుంచి ఆ పార్టీని దువ్వి ప్రెసిడెంట్ ఎలక్షన్లో వాళ్ళ సహకారం తీసుకుని కేసుల మీద ఏమేం చేస్తున్నారో మీరే చూస్తున్నారు. లాలూచ్య రాజకీయాలన్నీ ఇవన్నీ చూసిన తర్వాత 5వ బడ్జెట్కు వచ్చాం, 4 బడ్జెట్లో చేయలేదు, 29 సార్లు వచ్చినా చేయలేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా చేయలేదు. ఇంకా లాస్ట్కు వచ్చే కొందికి ఇంకా పోరాటం తప్ప వేరే మార్గం లేదనే ఉద్దేశంతో ఈరోజు పోరాటానికి సిద్ధమైన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అధికారాన్ని లెక్క పెట్టుకోవాలా నేను? ఎప్పుడైతే ఆ రోజు అరుణ్ జైట్లీ గారు చెప్పారు మేము ప్రత్యేక హోదా ఇవ్వం, ఇవ్వాల్సిన సహాయం చేశాం, స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి, 90-10% ఎంత డబ్బులైతే వస్తుందో
అది మీ అకౌంట్కి వేస్తామని చెప్పిన రోజునే నేను ఒకటి ఆలోచించాను, ఇంకా లాభం లేదనుకున్నాను. అంత మునిపే బడ్జెట్లో మనకు 5వ బడ్జెట్లో అన్యాయం జరిగింది. పార్లమెంట్ మెంబర్స్ అంతా పార్లమెంట్లో పోరాడుతున్నారు. ఆ సమయంలో నేను ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా నరేంద్ర మోడీ గారికి కూడా ఫోన్ చేసి, మీరు చూపించిన విధానం వల్ల మేము చాలా నష్టపోయాం, కాబట్టి ఇంకా మంత్రులున్నా లాభం లేదు కాబట్టి మీ మంత్రివర్గంలో ఉండే 2 మంత్రులు ఈరోజే రాజీనామా చేస్తారని ఆయనకు చెప్పి తక్షణమే రాజీనామా చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మళ్లీ అవకాశం ఇచ్చాను, మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన నన్ను ఫోన్ చేసి అడిగినప్పుడు ఇంకా ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి మీరు సహకరించండి, మా సమస్యలు పరిష్కారం చేయండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, అన్ని సమస్యలు పరిష్కారం చేసి మీరు ముందుకు పోతే మేము కూడా అధికారం కోసం లేము, మేము సహకరిస్తామని నేను ఆ రోజు కూడా చెప్పాను. కానీ ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. పట్టించుకోకుండా పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్ కూడా పెట్టారు, అంటే ఆ బిల్లులు ఏమైనా మాడిఫై చేస్తారు, అంత లోపల మాట్లాడతారంటే ఆశ కూడా లేకుండా చేశారు. అప్పుడు నేను ఆలోచించాను, ఇంకా ఉండే లాభం లేదు, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాలో చేపడుతున్నారు, వాళ్ళని నమ్మి లోకానుసరి పెడితే ఎప్పుడైనా ఏడీఎంకే మారిగా వీళ్ళు కూడా ముంచేస్తే మళ్ళా ఇబ్బంది వస్తుందని ఉదయమే పార్టీతో టెంపుల్ ఏవైతే సంబంధాలు ఉన్నాయో అలయన్స్ బ్రేక్ చేసి ఇమ్మీడియట్గా నో కాన్ఫిడెన్స్ మూవ్ చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడా నేను రాజీ పడలేదు, ఎక్కడా విలువలకు తిలోదకాలు ఇవ్వలేదు, ఎందుకంటే నాకుండేది మీ అందరి దయవల్ల 40 సంవత్సరాలుగా మీకు సేవ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కన అవకాశం నాకు దక్కిందంటే అది నేను అవలంబించిన క్రమశిక్షణ, నేను ఇంతవరకు నిలబెట్టుకున్న విశ్వసనీయత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొంతమంది అడుగుతున్నారు ఎందుకు మీరు ముందే నిర్ణయం చేయలేదని, వారికి ఒక సమాధానం చెప్తున్నాను. జగ్జీవన్ రామ్ గారు ఒక మాట అంటారు, యాక్షన్ హ్యాస్ టు బి టేకన్ అట్ ది రైట్ టైం, వితౌట్ దట్ ఇట్ విల్ నాట్ బి సక్సెస్ఫుల్. ఐ అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ ది రైట్ టైం ఫర్ ఎ చేంజ్ ఆఫ్ రీజియం. ఐ హ్యావ్ ఆల్వేస్ టేకన్ కరెక్ట్ డెసిషన్స్ ఆఫ్ ది రైట్ టైం. నేను కూడా 4 ఏళ్ల ముందుగానే నిర్ణయం చేస్తుంటే మీకు చాలా మన రాష్ట్రానికి ఇబ్బందులు వచ్చేటివి, సమయమంతా పోరాటానికే సరిపోయేది. 1 సంవత్సరం కొత్త బిడ్డ, కొత్తగా పుట్టిన రాష్ట్రం, సవాలశ సమస్యలు. ఈరోజు కేంద్రం మనకు సహకరించలేదు, కానీ మనం నిలదొక్కున్నామంటే మనందరి కష్టార్జితం, మీరు చూపించిన చొరవ, ఇక్కడుండే ఎన్జీఓ నాయకులు కానీ వివిధ సంఘాల నాయకులు పూర్తిగా సహకరించి నిరంతరం కష్టపడ్డారు కాబట్టి మనం నిలదొక్కునే పరిస్థితికి వచ్చాం. ఆ రోజుటి నుంచే కొట్లాట కనిపెట్టుకోనుంటే సమయమంతా పోయేది. ఇంకో పక్కన వాళ్ళు కూడా కావాలని మీరు ఒకసారి చూస్తే, మొన్నే నేను ఫిబ్రవరి 4వ తారీఖున ఎంపీలందరూ పార్లమెంట్లో ఆందోళన మొదలుపెట్టారు, 9వ తారీఖున వెనుకబడిన ప్రాంతాల కోసం ఈ సంవత్సరం 350 కోట్లు ఇచ్చారు. ఎప్పుడైతే మనం గొడవ పెట్టుకున్నామో అది మన అకౌంట్ కూడా వచ్చింది, ఆర్బీఐ ఇస్తారు, మళ్ళీ ఆ డబ్బుల్ని మనకు కూడా చెప్పకుండా 350 కోట్లు ప్రధానమంత్రి గారు ఆయనకి చెప్పకుండా చేశారని మళ్ళీ ఆ డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే మనకిచ్చిన డబ్బులు, మన అకౌంట్కు వచ్చిన డబ్బులు మళ్ళీ ఆర్బీఐ ద్వారా మీరు తీసుకున్నారంటే ఇది ఎంత దుర్మార్గం అని ఆలోచిస్తున్నాను. ఇది మన హక్కు, మనకిచ్చిన డబ్బులు, మనకు రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా మీరు తీసుకున్నారంటే ఏం చెప్పాలని అడుగుతున్నాను.
కేంద్ర స్థాయిలో నన్ను అడిగారు, ఏవైతే యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ లేవని ఇంతమందిపై కొంతమంది మిత్రులు మాట్లాడారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం. రెండు కూడా ప్రభుత్వాలు, కేంద్రం రాష్ట్రం వేరువేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కేంద్రానికి నేను దాసోహం చేయాల్సిన అవసరం లేదు. అదే సమయంలో రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుంది. రాష్ట్రాల్ని బలహీనపరిచే చర్య కేంద్రం చేపడితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం సహించమని మరొకసారి గట్టిగా చెప్తున్నా. కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏదైతే అధికారం ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అధికారాన్ని కేంద్రానికి ధారాదత్తం చేయడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా లేదు. కానీ ఈరోజు కేంద్రంలో ఉండే పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి ఏది చేసినా చలామణి అయిపోతుందని మాట్లాడుతున్నారు. ఇంకో పక్క మనం సపోర్ట్ విత్డ్రా చేసుకున్నాక కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోనే ఉంటారని కేంద్రం సహాయం చేసింది, ఆయన వెళ్లిపోతారని తెలిస్తే మేము సాయం చేసేవాళ్ళం కాదని ఓపెన్ గా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఎవరి డబ్బులను అడుగుతున్నా? ప్రజల డబ్బులు కాదా అని అడుగుతున్నా. 5 కోట్ల జనాభాకి దామాష ప్రకారం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదని అడుగుతున్నాను. అట్లా కాకుండా మా ఇష్ట ప్రకారం మేము చేస్తామంటే ప్రజలు చూస్తా ఊరుకుండరు. అందులో తెలుగు జాతి, తెలుగు వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించరని మరొక్కసారి కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు.